రెండోది అక్కడ ఉన్న సర్పంచ్ అనే వ్యక్తి ఈయన మనిషి అసలు కాని కూడా కాదన్న. సర్పంచ్ అనేటైనా ఆ సర్పంచ్ నాకు కూడా దగ్గర మిత్రుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా కింద పనిచేసిన వ్యక్తి, నాకు రోజు కూడా ఫోన్ కూడా మాట్లాడతాను. ఇంతకుముందు కూడా చూపించిన ఆయన ఆయన మనిషి అని ఆయన అనుకొని ధర్నా చేస్తూ ఉన్నాడు. సోము నీకు ఇప్పుడు లైవ్ నీకు మీడియాలో కూడా చూపిస్తా, యూ కెన్ జస్ట్ సి. ఇప్పుడు నేను ఆయన మాట్లాడింది నాతో రెగ్యులర్ టచ్ ఉన్న కాల్స్ అన్నీ మీకు చూపిస్తా. ఒక నిమిషము ఇగో చూడొచ్చు మీరు, ఆయన మాట్లాడినా నాకు ఫోన్లు చేస్తాడు. 14th డిసెంబర్ సాటర్డే, 14th డిసెంబర్ వెనస్డే రోజు, 11th ఫిబ్రవరి సాటర్డే రోజు, ఇవాడు నేను విప్ అయిన రోజు కంగ్రాచులేషన్స్ అన్నీ అని చెప్తాడు నాకు. అట్లాంటి అసలు ఆయన మనుషులు ఎవరో ఆయనకే తెలియదు, ఆయనతో ఉండేటోళ్ళు ఎవరో ఆయనకే తెలియదు. ఇవాళ స్వయంగా మీకు లైవ్ చూపిస్తున్నాను, ఆయన ఫోన్ కాల్ నుంచి వచ్చింది, ఆయన వీడియో కాల్ నుంచి వచ్చింది. నాకు రెగ్యులర్ టచ్ ఉంటాడు ఆయనతో, నాకేం సంబంధం అండి? నాతో మంచిగానే ఉంటాడు ఆయన, నాకేం ఇంచు కూడా ప్రాబ్లం లేదు ఆయనతో. ఇవాళ కేవలం ఇంకొకటి, ఎంత నీచమైన మనిషి ఈటల రాజేందర్ గారు అంటే, ఆ మహిళ మందు తాగి సావు బతుకులో ఉండే పరిస్థితిలో హాస్పిటల్ జమికుంట హాస్పిటల్లో ఉంటే ఆ మహిళని కనీసము పరామర్శించలేదు. పరామర్శించకుండా ఒక నేరస్తుడైన పోయి జైల్లో పరామర్శించి ధర్నా చేయడం అంటే ఈటల రాజేందర్ గారికి మహిళల పుస్తలు దింపే అలవాటు ఉన్నదండి. 2014లో జనవరి 5 తారీఖున అప్పుడు తెలంగాణ ఉద్యమకారుడైన బాలరాజ్, మాజీ ఎంపీటీసీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీటీసీ, తనని మర్డర్ చేయించాడు. మర్డర్ చేయించి కళ్యాణి అని ఒక మహిళని ఇలా పుస్తలు దింపి ఒంటరి మహిళగా చేసిండు. ప్రవీణ్ యాదవ్ ఉదాహరణ మీకు ఆల్రెడీ చెప్పిన ఉద్యమకారుణ్ణి తనని చేసి రమ్య అని తనని ఒంటరి మహిళ చేసిండు. నిన్నగాక మొన్న ఒక 6 మంత్స్ బ్యాక్ తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన కూడా మాజీ ఎంపీటీసీ వీణవంకలు ఉన్న మల్లయ్య గారిని కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా అని చెప్పి ఒక బీజేపీ కార్యకర్తతో ఆయనని చంపించే ప్రయత్నం చేస్తాడు. చంపించే ప్రయత్నం చేస్తే ఆయన కాపాడుకుంది నేను, లేకుంటే ఈయనని మహిళల మీద ఈయనకి గౌరవం ఉండదు. మహిళలని ఎప్పుడు హరాజ్మెంట్ చేసే ప్రయత్నంలోనే ఉంటాడు ఈయన సోము.